హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్. ఈరోజు ఇప్పుడు ఈ టైంలో అంటే మనకు అర్ధరాత్రి 12 గంటలు అవుతుందండి, 4వ తారీఖు వస్తుంది. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అంటే ఏమైతే ఉందో ఏపీ టెట నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అందులో మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బుల్లెట్ ఇన్ఫర్మేషన్లో మనకు సిలబస్ గురించి అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. అది మన యొక్క అభ్యర్థుల వాట్సాప్ గ్రూప్లో కూడా పంపించడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటనేది మీరు ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది, అందులో ఎయిత్ పేజ్ ఒకసారి తీసి చూడగలరు. ఓకేనా? అందులో మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, 9th పేజ్ అండి, 8th పేజ్ మనకు ఇవ్వడం జరిగింది. అదేంటంటే సిలబస్ గురించి మన వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. అంటే ఓల్డ్ సిలబస్ ఇచ్చారు, న్యూ సిలబస్ ఇచ్చారు. అంటే నిన్నటి వరకు, ఈ టైం వరకు కూడా నిన్నటి సిలబస్ మనకు ప్రీవియస్ సిలబస్ కూడా ఇచ్చారండి, 6th నుంచి 10th క్లాస్ వరకు. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి సిలబస్ గురించి. ఇక్కడ మనకు చదవాల్సింది ఏంటి అంటే ప్రజెంట్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 to 9th క్లాస్ వరకు, అంటే ఈ 2024లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్స్ 3 to 9th క్లాస్ వరకు, అండ్ 10th క్లాస్ వచ్చేసి మనకు ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ అంటే 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది చదవాలి. అంటే క్లియర్గా చెప్పాలంటే 2023-24 అంటే లాస్ట్ ఇయర్ ఏ సిలబస్ అయితే స్కూల్స్లో ఉందో ఆ సిలబస్ మొత్తం 3 to 10th క్లాస్ వరకు చదవాలి. అంటే 10th క్లాసు మొన్న మారినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు అని క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగిందండి. ఎక్కువ టైం ఉంది, సిలబస్ క్లియర్గా ఉంది, చదవాల్సిన ఓపిక మాత్రం మీదే. ఓకేనా? ఇక్కడ డిఈడి డిఎల్ఈడి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చెప్పారు కదండి, 2016-2019 ఎడిషన్స్. ఓకేనా? క్లియర్ కట్గా సిలబస్ అయితే ఉంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మనకు టైం కూడా 90 అంటే 6 మంత్స్ మనకు టైం అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? 90 రోజులు టెట్కి 90 రోజులు, డిఎస్సికి 90 రోజులు ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా టైం ఎక్కువ ఉంది, సిలబస్ క్లియర్గా ఉంది. సో చదవాల్సిన బాధ్యత మీదే. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి.